కోవిడ్ 19 అరికట్టడానికి ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో పలువురు అభాగ్యులు ఆహారం కోసం ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించిన రెడ్ క్రాస్ సొసైటీ దాతల సహకారంతో వారికి ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వనపర్తి జిల్లా చైర్మన్ కాజా కుతుబుద్దీన్ ఆకాశవాణితో మాట్లాడుతూ, లాక్ డౌన్ విధించిన వల్ల ఎలాంటి ఆధారం లేని వృద్ధులు, వికలాంగులు, మతిస్థిమితం లేని వారిని గుర్తించి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో మధ్యాహ్న భోజన వసతి కల్పించడం జరిగింది. కోవిడ్-19 వల్ల మృతి చెందిన కుటుంబాలను గుర్తించి వారికి సరుకులు అందించాలనే ఆలోచన చేస్తున్నాము. ఆ విధంగా దాతల సహకారంతో అతి త్వరలోనే వారికి ఇండ్లకు తీసుకెళ్లి సరుకులు అందజేసే ఆలోచన చేస్తున్నాము. ఐసోలేషన్ లో ఉన్న వాళ్లను గుర్తించి వారికి కూడాను భోజన సదుపాయం కల్పించాలని ఆలోచిస్తున్నాము.